మరి సరేలే రుణపోతు మీద వాన కురిసినట్టుగా ఉంది ఈ ప్రభుత్వ వ్యవహారం రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయిన రాష్ట్రానికి ఆంధ్ర రాజధాని ఎక్కడ పెట్టాలా ఏం చేయాలని చర్చ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రాజకీయ పక్షాలతో ఈ రోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా సహా ఆ రోజు అసెంబ్లీలో అమరావతి అనే రాజధానిని మనం ప్రతిపాదిద్దాం అన్ని ప్రాంతాలకు సమాన దూరం అమరావతికి ఒక చరిత్ర ఉంది ఆ రోజుల్లో అమరావతి రాజధాని కేంద్రంగా చరిత్రలో కూడా చెప్తున్నారు ఈ ప్రాంతం బాగుంటుంది అని చెప్పి అందర్నీ ఒప్పించి అందరి ఆమోదంతో అక్కడ రాజధాని ఏర్పాటు చేసి దాదాపు 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణకు రాష్ట్రం దగ్గర నిధులు లేకపోయినా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ నమ్మకం నింపి విశ్వాసం నింపి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణంతా చేసి రైతులందరూ కూడా రాష్ట్ర రాజధాని కోసం ఆ రైతులందరూ భూములు ఇచ్చి త్యాగం చేస్తే 2019 లో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 151 సీట్లు ఇచ్చినారు నా ఇష్టం వచ్చేట్టు నేను చేస్తా నేను ఏమి చేసినా కూడా ప్రశ్నించేవాడు లేడు అని అహంకారపూరితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రద్దు చేసే విధంగా కేవలం ఆయన మీద కక్ష సాధింపుతో ఆయన ముద్ర ఉండకూడదని ఈ రాజధానిని రద్దు చేయాలనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం మూడు రాజధానులు చేస్తాం అధికార వికేంద్రీకరణ చేస్తాం శాసన వ్యవస్థకు చోట పరిపాలన వ్యవస్థకు చోట న్యాయ వ్యవస్థకు చోట అంటూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా అయోమయంలో దించి ఈరోజు ఒక సంవత్సర పాలనలో ఏం సాధించామంటే రద్దులు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు రద్దు సంక్షేమ కార్యక్రమాలు రద్దు ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బెదిరింపులు జైల్లో పెట్టడం బోగస్ కేసులు వేయడం ఇది వాళ్ళు చేసిన నిర్వాహకం ఈరోజు 200 రోజులుగా రాజధానికి ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులందరూ కూడా రాజధాని కొనసాగాలని నిరసన చేస్తూ దీక్షలు చేస్తూ 200 రోజులైంది దాదాపు ఈ దీక్షలో ఈ పోరాటంలో 67 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళకి ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం చాలా దిగ్భ్రాంతికరమైన విషయం రాజధాని కోసం రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినారు ఏదైతే దేశం కోసం సోల్జర్స్ ప్రాణాలు కోల్పోతారో అదేవిధంగా ఈ రాష్ట్రం కోసం ఈ రాజధాని కోసం రైతులు ప్రాణాలు కోల్పోతే కనీసం పరామర్శ కూడా పోని ప్రభుత్వం ఇది ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గొప్పపూత మీద వాన కురిసినట్టుగా ఉంది రాజధాని అమరావతిలోనే కొనసాగాలని మరి రైతులు చేసిన దీక్షలకు బాసటగా ఈ రాష్ట్రంలో ఈరోజు 200 రోజులు తెలుగుదేశం పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ జనసేన కానీ మిగతా రాజకీయ పక్షాలు కానీ ప్రజాసంఘాలు అందరూ కూడా అమరావతిలోనే కొనసాగాలని గత 200 రోజులుగా దీక్ష చేస్తూనే ఉన్నారు వారికి మద్దతుగా మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలోనే రాజధాని కొనసాగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మా పోరాటం ఆగదు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా ఎన్ని చేసినా కూడా ఇక్కడ బెదిరే వాళ్ళు అదిరే వాళ్ళు ఎవరు లేరు ఆయనకు ముఖ్యమంత్రి గారికి అక్కడే రాజధాని కొనసాగే విధంగా మంచి బుద్ధి ప్రసాదించమని ఆ దేవుడిని కూడా కోరుకుంటున్నాం రైతుల వృద్ధికి సంతాపం తెలుపుతూ ఈరోజు వాళ్ళ దీక్షలకు మద్దతు తెలుపుతూ మరి నిరసన కార్యక్రమం చేపట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మంత్రుల్లో వాళ్ళల్లోనే వాళ్ళకు సమన్వయం కొనపడింది ఎంపీలను చూసాం ఒక ఎంపీ మీద అనర్హత వేటేసి దానికి ప్రత్యేక విమానాలు తీసుకొని పోతూ ఉంటారు ఇంకో మంత్రి ఏమో 3 రాజధానులు ప్రతిపాదన ఇప్పట్లో ఉండకపోవచ్చు అంటున్నారు
ముఖ్యమంత్రి గారి మీద మాత్రం ఆయన నోటి నుంచి మాత్రం స్పష్టత రాదు. అదే ప్రజలను అయోమయంలో గురి చేయడం అంటే ఇదే. రాజధాని ఎక్కడ ఉందో తెలియని పరిస్థితిలో ఉంది ప్రజలకు కూడా, అంత అయోమయం. కరోనాను ఎదుర్కోవడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం. ఇప్పటికి కూడా ప్రజలు భయభ్రాంతులతో ఉండనే ఉంటారు. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరోనాను అరికట్టడంలో విఫలమై మరి స్వీయ నియంత్రణలో కూడా వాళ్ళు నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా పోయి ఎక్కడ పడితే అక్కడ పోయి నియంత్రణ నిబంధనలన్నీ కూడా తుంగలో దొక్కిపోతూ ఉంటారు. అదే తెలుగుదేశం వాళ్ళు ఎక్కడైనా ఒక 5 మంది గుంపుడితే వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు నియమ నిబంధనలన్నింటినీ వైలేట్ చేశారని చెప్పి కేసులు పెడతా ఉంటారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి నేను చెప్తాను. వాళ్ళ పార్టీలో ఏది జరిగినా అది చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు వేస్తూ ఉంటే ఎట్లా? అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. వాళ్ళ ఎంపీలు పోతారో ఉంటారో అన్నంత వేరు చేసుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోమని చెప్పి మాకు సంబంధించిన విషయం కాదు.